నా మిస్సెస్ సుష్మా అని కొత్త బంగారు లోకం అనే సినిమాలో రాగసుధాని క్యారెక్టర్ చేసింది. అండ్ కృష్ణ అవతారాలు, పెళ్లి పుస్తకం, అభిషేకం ఇలా సీరియల్స్ కూడా చేసింది. షీజ్ అన్ ఆర్టిస్ట్. బేసిక్గా తను స్పోర్ట్స్ పర్సన్. ట్రయథలాన్, స్విమ్మింగ్ అండ్ సైక్లింగ్లో మెడల్స్ ఉన్నాయి. గోల్డ్ మెడల్స్ అండ్ నేషనల్ వైడ్ సిల్వర్ మెడల్స్ ఉన్నాయి. అనుకోకుండా తను కూడా ఈ ఫీల్డ్కి వచ్చింది. ఈ ఫీల్డ్లోనే నాకు పరిచయం అయింది. నాకు ఒక మంచి అమ్మాయి అనిపించింది. నేను మంచిని ఎప్పుడు వెంటనే పిక్ చేసుకోవాలని పిక్ చేసుకుని పెళ్లి చేసుకున్నాను. ఫ్యామిలీ కోసమే తను ప్రజెంట్ ఎక్కువగా యాక్టింగ్ చేయట్లేదు. నాతో ఏమైనా వస్తే తన హస్బెండ్తో ఒక నిజమైన వైఫ్, రియల్ లైఫ్లోనూ వైఫ్ అండ్ హస్బెండ్గా చేయాలి అని తన కోరిక. చేద్దామని ట్రై చేస్తోంది. ఎవరైనా అవకాశం ఇస్తే చేయడానికి రెడీగా ఉంది. స్ట్రగుల్స్ ఉన్నాయి కదా అని చెప్పి అడ్డదారులు, బక్కదారులు తొక్కితే అది కొంతకాలం వరకు ముందుకు తీసుకెళ్తుంది. ఎప్పటికైనా మెయిన్ రోడ్కి రావాల్సిందే. అదే మెయిన్ రోడ్లో రావడానికి ట్రై చేయండి, కష్టపడండి. స్ట్రగుల్ ఉంది కదా అని వెనకడుగు వేయద్దు. వన్స్ మీరు మెయిన్ రోడ్కి వస్తే మళ్ళీ వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. అదే పక్కదారి నుండి వస్తే ఆ దారి ఎక్కడో దగ్గర మూసుకుపోతే అటు మెయిన్ రోడ్డుకి రారు, ఇటు వెనక్కి వెళ్ళి టైం కూడా వేస్ట్ అయిపోతుంది. లైఫ్ మనకు చిన్నది కాబట్టి మనం వేసే ప్రతి అడుగు మంచి వైపు వేస్తే మన వెనక చాలా ఓ 10 మంది అయినా రాకపోయినా అట్లీస్ట్ ఒక్కడైనా తీసుకువెళ్ళచ్చు, వాడు ఇంకొకరిని తీసుకొస్తాడు. సో టోటల్ క్లియర్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మనం అనుకుంటాం కదా ఇండస్ట్రీ కుళ్ళు, ఇండస్ట్రీ ఇది, ఇండస్ట్రీ చెత్త అని. అలాగ మనమే మాట్లాడతాం, కారణం మనమే క్రియేట్ చేస్తాం. మనం మంచిగా ఉంటే ఆటోమేటిక్గా ఆ ఛాన్స్ ఉండదు. సీరియల్స్లో నేను కనిపించను, ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది. రియాలిటీ షో యాజ్ పర్ ద నేమ్ రియాలిటీ, సో నేనే కనిపిస్తాను. రవికిరణ్ అనేవాడు అక్కడ ఏం మాట్లాడతాడో అది నిజం. కానీ సీరియల్ ఏంటంటే ఒక డైలాగ్, క్యారెక్టర్ చెప్పే డైలాగ్ని నేను చెప్తాను. అంటే నేనైతే ఆ క్యారెక్టర్ అయితే ఎలా చెప్తానో అలా చెప్తాను. సో నన్ను నేను చూపించుకోవడానికి రియాలిటీ షో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి దానికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తాను. అటు ప్రొడక్షన్ చేద్దాం అనుకున్నాను. సో కొంతమంది ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ప్రొడ్యూస్ చేస్తానంటున్నారు. నాకు డైరెక్షన్ చేసే థాట్ ఉంది, బట్ కొంతమంది పెద్దల సలహా ఏంటంటే యూ హ్యావ్ చార్మ్, అంటే ఇప్పుడు నీకు ఎలాగ ఫేమ్ ఉంది కాబట్టి ఫేమ్ని యూజ్ చేసుకో, తప్పులేదు. ఆ తర్వాత డైరెక్టర్ అవ్వు, డైరెక్టర్ అవ్వడానికి ఎప్పటికైనా అవ్వచ్చు, ముసలైపోయిన తర్వాత కూడా అవ్వచ్చు అని అన్నారు. కానీ నా ఉద్దేశం వాళ్ళకి ఏం చెప్పానంటే, నేను ముసలైన తర్వాత చేస్తే ఆ ఓల్డ్ థాట్సే వస్తాయి, ఏదో చాదస్తం అవే వస్తాయి. యంగ్ బ్లడ్లో వచ్చే కసి, యంగ్ బ్లడ్లో ఉన్న కొత్త థాట్స్ ఓల్డ్ అయిన తర్వాత రావడం తగ్గిపోతాయి. కాబట్టి ఇప్పుడు చేస్తే తప్పు లేదు అని నా ఒపీనియన్ చెప్పాను. ఓకే బట్ టేక్ టైమ్ అన్నారు. సో ఆఫ్టర్ సమ్ టైమ్ నేను డైరెక్షన్ వైపు కానీ లేదా ప్రొడక్షన్ వైపు కానీ వెళ్ళొచ్చు. ఒక్క సీరియల్ హిట్ అయితే ఆ సీరియల్నే ఫాలో అవుతూ అదే ట్రెండ్ అనుకుంటూ అలా చేస్తే హిట్ అవుతుంది అనుకుంటూ మిగతా వాళ్ళంతా ట్రై చేస్తున్నారు. పక్కకి వెళ్ళి రిస్క్ చేద్దామని ఎవరు ట్రై చేయట్లేదు. మొగల్ రేకులు అనే సీరియల్ తీసుకోండి, ఇట్స్ నెంబర్1 సీరియల్. దాదాపుగా 8 ఏళ్ళుగా ఆ స్లాట్లో మంజులా నాయుడు గారు, బిందు నాయుడు గారు అనేవాళ్ళు ఆ స్లాట్ని నెంబర్1గా నిలిపించారు జెమిని టీవీలో. ఎందుకు అంటే వాళ్ళు ఒక మోసలో వెళ్ళరు, వాళ్ళు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్నే తీసుకువెళ్తారు. హీరో అంటే ఆ హీరో క్యారెక్టరైజేషన్ని డెవలప్ చేయడానికే చూస్తారు, కానీ హీరో అంటే హీరో అంతే. మిగతా సీరియల్స్లో ఒక లేడీ, ఆడవాళ్లే కదా ప్రేక్షకులు, ఆడవాళ్ళని పైకి లేపి ఆడవాళ్ళని హీరోలుగా చూపిస్తే హిట్ అవుతుంది అని అనుకోవడం తప్పు అని నిరూపించిన సీరియల్ మొగల్ రేకులు. అందుకే ఒక ఆడియన్ ఐ మీన్ ఒక ప్రేక్షకుడిగా నేను మొగల్ రేకులను కూడా ఇష్టపడతాను. నేను ఆ సీరియల్లో చేయలేదు ఇంతవరకు, బట్ చక్రవాకం, మొగల్ రేకులను నేను కూడా ఇష్టపడతాను. కారణం ఏంటంటే క్యారెక్టరైజేషన్ని దేన్ని దెబ్బతీయరు, అది కంప్లీట్ మగవాళ్ళ స్టోరీ ఉంటుంది. ఒక 2-3 ఎపిసోడ్స్లో ఆడవాళ్ళు అనేవాళ్ళు కనిపించకుండా కూడా ఉంటుంది, బట్ అది స్టిల్ నెంబర్1. ఎందుకంటే వాళ్ళు నమ్మేది క్యారెక్టరైజేషన్. అలా ప్రతి ఒక్కళ్ళు నమ్మితే మీరన్న యూత్ఫుల్ స్టోరీసు, లవ్ స్టోరీసు అండ్ మేల్ ఓరియంటెడ్ స్టోరీసు, ఒక మంచి ఆటోబయోగ్రఫీసు అండ్ హిస్టారికల్ అన్నీ వస్తాయి మంచిగా. ఒక ప్రేక్షకులు లేడీస్ కాబట్టి లేడీ ఓరియంటెడ్ చూపించి వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళని నానా రభస పెట్టేసి చిత్రహింసలు పెట్టేస్తే సూపర్ హిట్ అయిపోతుంది అనేది అపవాదు, అపనమ్మకం. యూత్ స్టిక్ అవ్వట్లేదు అని మీరు అన్నమాట తప్పు. ఇప్పుడు నేను చేసిన చిన్న కోడలు అనే సీరియల్కి యాడెడ్ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళే యూత్ ఆడియన్స్. నాకు చాలామంది కాలేజ్ అమ్మాయిలు నాతో మాట్లాడారు, నా డ్రెస్సింగ్ మార్చమని వాళ్ళు అడిగారు, ఇంకా ఇంకా యూత్ఫుల్గా తయారవ్వండి, ఇంకా యాపిల్ కట్ వేయండి, స్ట్రైట్ ఫిట్ వేయండి జీన్స్ అని వాళ్ళే చెప్తున్నారు కాస్ట్యూమ్స్. అలాగే మొగల్ రేకులులో కొన్ని క్యారెక్టర్స్కి, అంటే హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్కి
మెయిన్ ఫ్యాన్స్ అల్ల యూత్, యూతే ఎక్కువ ఫ్యాన్స్గా ఆ సీరియల్కి ఈ సీరియల్కి ఉన్నారు. కాబట్టి యూత్ ఫ్యాన్స్ లేరనే తప్పు, బట్ వాళ్ళు చూసేది మాత్రం అతి తక్కువ సీరియల్స్ అని మాత్రం చెప్పగలను. కారణం ఏంటంటే మిగతావి వాళ్ళకి నచ్చే విధంగా లేవు, అన్నీ ముసలి వాళ్ళగా అయ్యో ఆ అమ్మాయికి ఏడుపు, ఆ అమ్మాయి కష్టాలు అనే విధంగానే చూపిస్తున్నారు. అంతేగాని ఒక రియల్ క్యారెక్టరైజేషన్ చూపించేవి ఈ రెండు సీరియల్స్. కాబట్టి ఈ రెండింటికి యూత్ ఆడియన్స్ కూడా ఉన్నారు. మొగల్ రేకులు సీరియల్లో చేయాలి. మొగల్ రేకులు సీరియల్ యాక్షన్ ఉంటుంది, ఒక హీరో, ఒక దమ్ము, అవన్నీ ఉంటాయి, యాక్షన్ ఉంటుంది, అంతేగాని ఏడుపులు తక్కువ ఉంటాయి, ఫీల్ ఉంటుంది. నా ఉద్దేశం ఇప్పుడు నేను కూడా డైరెక్టర్ అవుదాము అనుకుంటే నేను ఇలా చేస్తే హిట్ కదా ఇలాగే వెళ్దామని అనుకోను. నా ఉద్దేశంలో ఫీల్ ఉండాలి, ఏడుపు ఉండకూడదు, అంటే బాధ ఉండాలి తప్ప ఏడుపు ఉండకూడదు. సో మగవాళ్ళు ఏడవాలి, మగవాళ్ళు ఓ కింద పడి దొర్లియాలి అనేది నేను ఎప్పుడు చెప్పను. రియల్ లైఫ్లో మగవాళ్ళు ఎలా ఉంటారు, పక్కకి తిరిగి ఏడుస్తారు, అలా తీయగలగాలి. అప్పుడే ఒక మనిషి తనని తాను అందులో చూసుకోగలడు, చూసినప్పుడు ఆ సీరియల్కి స్టిక్ అవ్వగలడు, ఎస్ ఆ క్యారెక్టర్ నాలాగే ఉందిరా అనిపించినప్పుడు. కాబట్టి అలాంటి సీరియల్స్ లేవు అన్ను, అతి తక్కువ ఉన్నాయని మాత్రం అంటాను. ఫ్యూచర్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. బేసిక్గా నేను వచ్చినప్పుడు కొంత జెన్యున్గా ఉంది, ఈ మధ్య కొంత పొల్యూట్ అయింది అనిపించింది నాకు. ఒక గ్రూపిజం కానీ, అంటే మా వాళ్ళకి క్యారెక్టర్ రావాలి వీళ్ళకి రావాలి, అంటే బేసిక్గా మంచి యాక్టర్స్ అని కాకుండా తెలిసిన వాళ్ళు, అంటే ఇందాక మనం సినిమా ఫీల్డ్ గురించి అనుకున్నాం కదా, మన వాళ్ళు అనే వాళ్ళకే పైకి తీసుకువెళ్తున్నారు, అలాగే ఉంది అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది పైకి రాలేకపోతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు కానీ. సో దానివల్ల పక్కదారులు తొక్కడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది ఇప్పుడే కట్ అయితే ఇన్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఫిల్మ్ టీవీ ఇండస్ట్రీ, లేదు అంటే టీవీ ఇండస్ట్రీ మెల్లిగా పొల్యూట్ అవుతుంది. డెవలప్ అవ్వడం, టీవీస్ డెవలప్ అవుతాయి, జనాలు పెరుగుతున్నారు కాబట్టి టీవీస్ పెరుగుతాయి, ఛానల్స్ పెరుగుతాయి, చూసేవాళ్ళు పెరుగుతారు ఆటోమేటిక్గా, దానికి ప్రాబ్లం లేదు, రేటింగ్స్ కూడా పెరుగుతాయి. బట్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు మాత్రం పొల్యూట్ అయిపోతారు. సినీగోయర్.com ద్వారా నా ఇంటర్వ్యూని చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ఫస్ట్ నా ధన్యవాదాలు. ఇంతసేపు ఓపికగా చూసినా, ఎంతసేపు చూసినా. అండ్ నేను చెప్పేది ఏంటంటే సినిమా సీరియల్ ఏదైనా సరే యాక్టింగ్ ఒకటే, నిజమైన యాక్టింగ్ మీ మనసుకు హత్తుకునేలాగా చేసేవాళ్ళని ఎప్పటికీ ఆశీర్వదించండి, ఆదరించండి, ఒక మంచి సీరియల్ని ఆదరించండి. నేను కూడా మ్యాక్సిమం మంచి సీరియల్ని చేయడానికి ట్రై చేస్తాను. సో నన్ను కోరుకునే వాళ్ళు, నాతో యాక్ట్ చేయించాలనుకునే వాళ్ళు అట్లీస్ట్ నా కోసమైనా ఒక మంచి సబ్జెక్ట్ తెస్తారేమో అని వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ.